హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం మన మధురమా డ్రీమ్స్ ఛానల్కి స్వాగతం అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారని అనుకుంటున్నాను ఈరోజు మూడవ క్వశ్చన్ వచ్చేసి కరోనా టైంలో ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి అలాగే ఎలాంటి వైటమిన్స్ తీసుకోవాలి ఎలాంటి ఆహారం తీసుకోకూడదు వాటి గురించి క్లియర్గా డాక్టర్ హరీష్ గారు అందరి కోసం ఎక్స్ప్లెయిన్ చేశారు ఈ వీడియోలో ఇప్పుడు చూసేయండి హలో నేను డాక్టర్ హరీష్ తినేటి ఓరల్ అండ్ మ్యాక్సిలో ఫేషియల్ సర్జన్ లైఫ్ కోచ్ అండ్ వేద్ శాస్త్రపాత ఇన్స్ట్రక్టర్ మధురమ డ్రీమ్స్ ఛానల్ వాళ్ళకి నమస్తే అండ్ అందరూ సేఫ్గా ఉన్నారనే అనుకుంటున్నాను కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు నాకు క్వశ్చన్స్ రూపంలో వస్తున్నాయి మెయిల్స్ రూపంలో మధురమ గారు నాకు ఫార్వర్డ్ చేస్తున్నారు అండ్ నేను వాటికి ఆన్సర్ చేసే ప్రయత్నం చేస్తున్నాను అందులో ఫస్ట్గా ఎలాంటి ఫుడ్స్ తీసుకోవాలి చాలా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ నాకు చాలా ఆశ్చర్యం వేస్తుంది ఎలాంటి ఫుడ్స్ తీసుకుంటే కరోనా వైరస్ని తప్పించుకోవచ్చు మొత్తం ఇంటర్నెట్ ఈస్ ఫ్లడ్డెడ్ ఈ ఈ ఫుడ్ తినండి దగ్గరికి రాదు జామకాయ తినండి అసలు దగ్గరికే రాదు వైరస్ లేకపోతే ఇంకోటి ఏదో లిచ్చి తినండి దగ్గరికి రాదు ఈ ఇది తిన్నారంటే ఈ గ్లాస్ జ్యూస్ తాగారంటే వైరస్ దగ్గరికి రాదు అలాంటివన్నీ తప్పుడు ప్రచారాలు అండి అంటే నమ్మద్దు ఓకే వైరస్ మీరు ఏది తిన్నా వస్తుంది లోపల ఇమ్యూనిటీ స్ట్రాంగ్గా ఉండాలి తప్ప మీరు వైరస్ ఏం చేసినా లోపలికి వచ్చేది వస్తుంది ఎలా బాడీ ఫైట్ చేస్తుంది ఇది డిఫరెంట్ బాడీ మీరు మంచి ప్రొటీనిషియస్ ఫుడ్ మంచి హెల్దీ ఫుడ్ తీసుకుంటే బాడీ ఫైటింగ్ కెపాసిటీ బాగుంటుంది దట్ ఈస్ ఫర్ ష్యూర్ కానీ అది తాగేస్తే సరిపోతుందని జామకాయలే తింటూ కూర్చుని లేకపోతే ఇదేదో తినేస్తే సరిపోతుందని అదే తింటూ కూర్చుని అలా ఉండదు ఫస్ట్ సెకండ్ ఈజ్ ఇమ్యూనిటీ ఒక రోజులో పెరగదు ఈ ఫుడ్ తినే కానీ ఇమ్యూనిటీ ఫుల్గా పెరిగిపోయి కరోనా వైరస్ని ఫైట్ చేస్తుంది అలా ఉండదు తప్పు ఓకే అలా జరగదు ఒక రోజులో ఏ ఇమ్యూనిటీ పెరగదు ఒక రోజులో పెరిగినా నెక్స్ట్ డే మీరు మళ్ళీ చిప్స్ ఆయిలీ ఫుడ్ తింటే మళ్ళీ పడిపోతుంది అది గుర్తుపెట్టుకో సో మరి ఏంటి సొల్యూషన్ ఈజీగా చెప్తా సింపుల్ వే ఫస్ట్ డూ లాట్ ఆఫ్ ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ మినిమం రోజుకి పన్నెండు గంటలు ఏమీ తినకుండా ఉండాలి ఏమీ వెళ్లకుండా జర్నీ చేయకుండా ఒక పన్నెండు గంటలైనా ఆ ఎలిమెంటరీ కెనాల్కి రెస్ట్ ఇవ్వగలిగితే చాలా బాగుంటుంది అది బెస్ట్ ఫామ్ ఆఫ్ ఇమ్యూనిటీ బూస్టింగ్ పన్నెండు గంటల నుంచి పద్నాలుగు గంటలు మినిమం ఈ ట్రాక్ట్కి అన్న కోశానికి కొంచెం రెస్ట్ ఇవ్వాలి ఫస్ట్ సెకండ్ ఏం తిన్నా షుగర్ తక్కువ ఉండేటట్టు చూసుకోండి లెస్ షుగర్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ నెక్స్ట్ ప్రోటీన్ ఎక్కువ ఉన్న డైట్ ప్రోటీన్ ఎక్కువ ఉన్నా కానీ ఇంత ఇంత తినద్దు ప్రోటీనీషియస్ డైట్ ఓకే కొంచెం ప్రోటీన్ లెవెల్ ఎక్కువ ఉండేటట్టు ఓన్లీ ప్రోటీనే తింటే కాదు ప్రోటీనిషియస్ డైట్ షుగర్స్ ఈ రిఫైన్డ్ షుగర్స్ అన్నంలో వేసుకునే షుగర్ టీలో వేసుకునే షుగర్ అన్నం అంటే పరవాన్నం చేసుకుని స్వీట్లు చేసుకుని చేసుకునే షుగర్ అలాంటివి అస్సలు అవాయిడ్ చేయండి అలాంటివి అవాయిడ్ చేయండి నో షుగర్స్ ఇన్ షుగర్ ఫార్మాట్స్ ఓకేనా దాని తర్వాత మీరు ఏది చేస్తున్నా కూడా ఎంత ఎంత క్యాలిక్యులేట్ చేస్తున్నా వైటమిన్ సి డి అండ్ జింక్ వెళ్ళేటట్టుగా చూసుకోండి ఇవి ఓవర్లోడ్ చేయొద్దు వేసుకోమన్నారు కదా అని చెప్పి నాలుగైదు విటమిన్ సిలు నాలుగైదు విటమిన్ డీలు కాదు రోజుకొకటి మూడు వేసుకోండి నష్టం లేదు రైటా లేదంటే సిక్స్టీ థౌసండ్ యూనిట్స్ విటమిన్ డీ అయితే వారానికి ఒకటి వేసుకోండి దిస్ విల్ ఇంప్రూవ్ యువర్ ఇమ్యూనిటీ అది ఒక్కటే ఫైట్ చేస్తున్నాను కాదు దట్ విల్ ఇంప్రూవ్ యువర్ ఇమ్యూనిటీ వైటమిన్ సి ఫుడ్స్ ఎక్కువ తినండి నోరుని ముక్కుని శుభ్రంగా పెట్టుకోండి దీనివల్లే మనము ఈ వైరస్ని ఫైట్ చేయొచ్చు సో వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆల్ ఆఫ్ యూ టు అండర్స్టాండ్ ఏంటంటే ఏ ఒక్క ఫుడ్డు తినడం వల్ల ఇమ్యూనిటీ పెరగడమో లేకపోతే ఈ ఒక్కటి తినడం వల్ల వైరస్ రాకుండా ఉండడమో ఉండదు మీరు హోలిస్టిక్గా ఎక్సర్సైజ్ చేయండి మంచి డైట్ తీసుకోండి లెస్ షుగర్స్ పెట్టుకోండి అప్పుడు మనం దీని నుంచి బయటపడే ఛాన్సెస్ ఉంటాయి సో ఈ ఒక్క ఫుడ్ తింటే ఇమ్యూనిటీ పెరుగుతుంది అంటే నేను అస్సలు నమ్మను అలాంటి మీరు కూడా నమ్మకండి అన్ని రకాలుగా అన్ని కంబైన్డ్ బ్యాలెన్స్డ్ ఫుడ్ తీసుకోండి బాగుంటుంది హోప్ మీరు అడిగిన క్వశ్చన్కి నేను ఆన్సర్ చేశాను అనుకున్నాను ఏ ఫుడ్ తింటే వైరస్ రాదు ఏది తిన్నా వైరస్ వచ్చేది వస్తుంది మన ఇమ్యూనిటీ బాగా ఫైట్ చేస్తుందా లేదా అన్నదే ఇంపార్టెంట్ దానికి మీరు చేయాల్సింది రెగ్యులర్ ఎక్సర్సైజ్ గుడ్ డైట్ లెస్ షుగర్స్ అండ్ ఇంక్రీజ్ సి జింక్ అండ్ డి దట్ విల్ హెల్ప్ యూ అలాట్ థ్యాంక్ యూ సో మచ్ ఐ థింక్ నేను మీ క్వశ్చన్ ఆన్సర్ చేశానుకుంటున్నాను ఇంకేమైనా క్వశ్చన్ ఉంటే ప్లీజ్ కమెంట్ సెక్షన్లో పెట్టండి కంపల్సరీగా ఆన్సర్ చేసే ప్రయత్నం చేస్తాను థ్యాంక్ యూ సో మచ్ ఓపిక్గా విన్నందుకు థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు చాలా క్లియర్గా చెప్పారు చూసారు కదా ఫ్రెండ్స్ మీరు కూడా డాక్టర్ గారు చెప్పిన సలహాలు సూచనలు పాటించి కరోనా రాకుండా జాగ్రత్త పడండి కరోనా వచ్చినా రాకపోయినా ఈ వైటమిన్స్ మాత్రం తప్పకుండా వాడండి ఇమ్యూనిటీ పవర్ పెంచుకోవడం కోసం మీకు ఎటువంటి కరోనా రిలేటెడ్ డౌట్స్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి నేను అడుగుతాను డాక్టర్ గారిని మీ తరపున దయచేసి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి అందరికీ ఉపయోగపడాలని నేను కోరుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు